ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం విశ్వామిత్ర గారు నమస్కారం అండి మన ఆదిలాబాద్ పట్టెలో కొన్ని కొన్ని ఊర్లలో కానీ కొన్ని కొన్ని మండలాల్లో ఈ పల్లి లేక వేరుశనగను ఇప్పటికే సాగు చేస్తున్నారు మరి ఈ పల్లి లేక వేరుశనగ సాగుకు మన జిల్లాలో గల అనుకూల అంశాలు ఏమున్నాయి మరి అవునండి మన దగ్గర రబీలో కానీ లేదంటే వేసవి కాలంలో పల్లి ఏదైతే వేరుషెన్గా అంటామో వీటిని సాగు చేస్తూ ఉంటారు మామూలుగా ఈ పల్లి పంట ఏదైతే ఉందో ఏ సీజన్లోన మనం సాగు చేసుకోవచ్చు ఖరీఫ్లో కానీ రబీలో కానీ వేసవిలో కానీ కానీ మన జిల్లాకు మటు గమనించినట్లయితే మన ఖరీఫ్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఈ భూములు కూడా నల్లరేగడి భూములు ఉన్నాయి చాలా ప్రాంతం కాబట్టి ఖరీఫ్లో మనం దాదాపుగా రికమెండ్ చేయము రబీలో కానీ వేసవి కాలంలో కానీ ఎవరైనా రైతులు లూజ్ సాయిలు ఉన్న వాళ్ళు ఉంటాయి ఎర్రడు నీళ్ళలు ఉన్న వాళ్ళు ఉన్నా కానీ వేరుశెనగ వేసుకోవాల్సిందిగా రికమెండ్ చేస్తూ ఉంటామండి అంటే అనుకూలమే ఆదిలాబాద్ అవునండి మరి వేరుశనగ ఉత్పత్తిలో లేక పల్లి దిగుబడిని ప్రభావితం చేసే అంశాలు ఏమేమి ఉన్నాయి మనం ముఖ్యంగా గమనించినట్లయితే వేరుశెనగలో రైతు కావాల్సింది అల్టిమేట్ గా దిగుబడి అండి ఈ దిగుబడిని ప్రభావితం చేసే అంశాలను గమనించినట్లయితే కలుపు సమస్య ఒకటి అదేవిధంగా పురుగుల బిడద తెగుళ్ళ సమస్య ఈ తెగుళ్ళు కూడా రెండు రకాలు ఉంటాయండి మనకు వచ్చే శిలీంద్ర తెగులు ఉంటాయి వైరస్ తెగులు ఉంటాయి ఈ వీటిని కింద రైతు సమర్థవంతంగా మేనేజ్ చేయగలిగినట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు అండి ఈ వేరుశనగలో వచ్చే వైరస్ తెగులు అసలు ఎలా వ్యాప్తి చెందుతాయి మరి ఇవి వస్తాయి వైరస్ తెగులను మనం గమనించినట్లయితే వాటంతట అవే మొక్కకు సోకడానికి అవకాశం లేదండి అది మొక్కలకు వ్యాప్తి చెందాలన్నా సోకాలన్నా కానీ వాటికి ఒక అతిథేయి పురుగు అనేది అవసరం ఉంటుంది అన్నట్టు హోస్ట్ అంటాం ఆ పురుగు ఎప్పుడైతే ఈ వైరస్ని ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు తన లాలాజలం ద్వారా అది పంక్చర్ చేసినప్పుడు అంటే కూర్చినప్పుడు కానీ మౌత్ పార్ట్స్ని కూర్చినప్పుడు కానీ లేదా తిన్నప్పుడు కానీ రసం పీల్చినప్పుడు కానీ ఈ వైరస్ పార్టికల్స్ అనేటి ఒక ముక్క నుండి ఇంకో ముక్కకు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వ్యాప్తి చెందడం జరుగుతుంది కాబట్టి వైరస్ ట్రాన్స్మిట్ కావాలి వ్యాప్తి చెందాలంటే ఒక అతిథి పురుగు అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది ఇదే మనం వేరుశేలో గమనించినట్లయితే మనకు చాలా మటుకు వైరస్ తెగులు త్రిప్స్ తామర పురుగులు అనే వేటినైతే అంటామో ఈ తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి అయితే మనకు గమనించినట్లయితే వైరస్కి కంట్రోల్ అనేది లేదండి వైరస్ని కంట్రోల్ చేయాలనుకుంటే మనం ఈ అతిథేయి ఏదైతే పురుగులు ఉంటాయో వాటిని మనం కంట్రోల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వైరస్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం మరి ఇప్పుడు వేరుశనగలో లేక పల్లిలో మువ్వకుళ్ళు వైరస్ తెగులు మస్తు పరిశీలించేస్తుంది అసలు ఈ మువ్వకుళ్ళు వైరస్ తెగులు యొక్క లక్షణాలు ఎట్లుంటాయి నేను ఇదివరకు చెప్పినట్టు ఇది వైరస్ అండి ఈ వైరస్ కూడా ఒక ముక్క నుండి ఇంకో ముక్కకు లేదు ఒక ఫీల్డ్ నుండి ఇంకొక ఫీల్డ్కి ట్రాన్స్మిట్ కావాలంటే వ్యాప్తి చెందాలంటే మనం ఇది వరకు చెప్పినట్టు త్రిప్స్ తామర పురుగు ఉధృతి అనేది ప్రభావితం చేస్తూ ఉంటుంది మనం మామూలుగా ఇంగ్లీష్లో పీనట్ బర్డ్ నెక్రోసిస్ వైరస్ అని అంటాము దీన్ని ఈ వైరస్ కుళ్ళు తెగులుంది ఏదైతే మువ్వ తెగులు ఉందో దీన్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది ఇది ఎప్పుడైతే సోకుతుందో ఇది సోకినప్పుడు ఏమవుతుందంటే లేత ఆకుల పైన నిర్జీవమైన వలయాలు చారలు ఏర్పడి కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు ఆకుల మీద ఏదైనా పేపర్ మీద నూనె పోస్తున్నప్పుడు ఎట్లయితే వలయాలు ఉంటాయో అట్లాంటి రౌండ్ సర్కిల్స్ అంటే ఎండిపోయినట్టు అయితే ఏం కనిపివు కానీ అట్లా నూనె పడ్డట్టు ఎట్లయితే నిర్జీవ వలయాలు ఉంటాయో అట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఏదైతే గ్రోయింగ్ పాయింట్ మొవ్వు అని అంటాం మనం ఆ మొవ్వు అనేది ఎండిపోతుందండి అందుకే దీనికి ఆ పేరు పెట్టారు మొక్కలు వైరస్ తెగులు అని ఎప్పుడైతే ఇది లేత దశలో ఆశిస్తుందో మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు ఆశిస్తుందో మొక్కలు గిడిసబారిపోతాయి కుచ్చులు కుచ్చులుగా దగ్గరకు వచ్చి ఏర్పడతా ఉంటాయి అన్నట్టు ఈ లేత దశలో అటాక్ అయినప్పుడు ఏమవుతుందంటే కాయలు ఏర్పడవు మనం మామూలుగా తర్వాత మువ్వ ఎండిపోతుంది కాబట్టి చనిపోతుంది కాబట్టి కాయలు ఏర్పడకుండా ఉంటుంది అదే ఒకవేళ ముప్పై రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ఇంత ముదిరిన దశలోకి ఈ వైరస్ గింత అటాక్ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ముక్క మొత్తం డ్యామేజ్ కాకుండా కొన్ని కొమ్మలకు మాత్రమే రిస్ట్రిక్ట్ ఆగిపోతుంది అన్నట్టు కొన్ని కొమ్మలు అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి గింజలు కూడా ఏమవుతుందంటే ఆ వచ్చిన గింజలు కూడా ముడుచుకొని చిన్నగా గిడసారిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి ఈ లక్షణాలతోటి మనం ఈ మువ్వకుళ్ళు వైరస్ వచ్చిందని గుర్తించుకోవచ్చు గుర్తించవచ్చు అండి మరి ఈ మువ్వకుళ్ళు వైరస్ తెగుళ్ళు వచ్చినప్పుడు ఈ వ్యవసంధారులు ఎట్లా నివారణ చేసుకోవాలి ఏమేమి చేసి నివారణ చేసుకోవచ్చు మరి ఈ వైరస్ తెగుల్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఈజీగా మనం మేనేజ్ చేయవచ్చానండి అందులో భాగంగా మనం ఏంటంటే ఫస్ట్ విత్తనం సెలక్షన్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ఈ విత్తనం సెలెక్షన్ అంటే ఏదైతే ఆ తెగును తట్టుకునే రకాలు ఉంటాయో ఈ తామర పురుగులను తట్టుకునే రకాలు ఉంటాయో వాటిని గింత మనం సాగు చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ తెగుల్ని ఆపుకోగలదు ఈ తెగు తట్టుకునే రకాలు ఏమన్నానంటే మనకు మార్కెట్లో ఆర్ ఎనిమిది ఎనిమిది సున్నా ఎనిమిది అనే ఒక రకం ఉంది వేమన అనే ఒక రకం ఉంది ఐసీజిఎస్ పదకొండు అనే రకం ఉంది ఐసీజిఎస్ నలభై నాలుగు అనే రకం ఉంది ఇది కాకుండా త్రిప్స్ ని తామర పురుగును తట్టుకునే కే నైన్ కదిరి తొమ్మిది అనే రకం ఉంటుంది వీటిని కింద రైతు సాగు చేసుకున్నట్లయితే ఏదైతే ఈ వైరస్ తెగులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మనం వాటిని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది కాకుండా విత్తనం సెలెక్షన్ అయిపోయింది తర్వాత విత్తనం వేసుకునే ముందు మనం ఈ తామర పురుగులు ఈ తెగులు రాకుండా విత్తన శుద్ధి చేసుకున్న కూడా మనకు మంచి ఫలితం ఉంటుంది విత్తన శుద్ధి చేసుకునే వాళ్ళు కిలో విత్తనానికి రెండు ఎంఎల్ల రెండు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిన్ మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత మూడు గ్రాముల మ్యాంకోజెబ్ తెగుల మందుతో కానీ ఒక తెబు తెనజోలు అనే తెగుల మందుతో కానీ సీ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది ముఖ్యంగా రైతులు చేయాల్సిన పని ఏంటంటే ఈ వైరస్ వచ్చే ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఏం చేయాలంటే ఖరీఫ్లో ఒక స్క్వేర్ మీటర్కి ఒక చదరపు మీటర్కి ముప్పై మూడు మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి అంటే సాంద్రత అనేది ఇంపార్టెంట్ ఎక్కువ ఎక్కువ ఉండాలి రబీలో చూసుకున్నట్లయితే నలభై నాలుగు మొక్కలు రావాలి ఆ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అన్నట్టు ఇది కాకుండా విత్తన శుద్ధి చేసుకోకపోతే ట్రిప్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది తామరేమస్తే అయితే విత్తనం వేసుకునేటప్పుడే అంతర పంటగా సజ్జ పంటను వేసుకున్నాం అనుకోండి ఈ సజ్జ ఏంటంటే పొడువుగా పెరుగుతుంది మన గ్రౌండ్ నట్ ముక్క కంటే అదేవిధంగా వాటి ఆకులలో సిలికా కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే త్రిప్స్ పక్క ఫీల్డ్ నుండి మన ఫీల్డ్కి వచ్చే అవకాశం ఉంటాయో ఈ సజ్జ పంట మీద ఆగి రసం పీల్చినప్పుడు వాటి దంతాలు వాటి మౌత్ పార్ట్స్ ఇరిగిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సజ్జ పంటను అంతర పంటగా వేసుకోవాలి ఒకవేళ ఇన్ని జయంగా కూడా మనం ఫీల్డ్లోకి మనకు ఈ త్రిప్స్ వచ్చి వైరస్ గింత ట్రాన్స్మిట్ అవుతుంది అనుకునే విధంగా ఉంటే ఇంత మనం ఫీల్డ్లో ఎకరానికి ఎనిమిది నుండి పది వరకు నీలి అట్టలు పెట్టుకోవాలి బ్లూ స్టిక్కి ట్రాప్స్ అంటాము ఎట్లయితే మనం పత్తిలో పసుపు గ్రీజ్ బుట్టిన అట్టలు పెడతాము అట్లా ఇందులో నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ ట్రిప్స్ అట్రాక్ట్ అయ్యి వాటి మీద అవాలి చనిపోతాయి ఒకవేళ ఈ అన్ని జయంగా కూడా పురుగు వస్తుంది వైరస్ వస్తుంది అనుకున్నట్లయితే కింద నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది పదిహేను వందల పీపీఎం గాఢ తగిలినటువంటి ఆయిల్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి సరిపోతుందండి ఒకవేళ రైతు స్థాయిలోకింత వేప కషాయం తయారు చేసుకోవాలనుకుంటే ఐదు శాతం వేప కషాయం తయారు చేసుకొని పిచికారి చేసుకోవాలి ఇవన్నీ చేయంగా కూడా మనకు పొరుగు ఉధృతి ఎక్కువగానే ఉందనుకుంటే రసాయనాలు గింత పిచికారి చేయాల్సిన అవసరం ఉంటే మోనోక్రోటోపస్ మందు ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్ సరిపోతుంది లేదు డైమిథోయేట్ అనే మందు రెండు ఎంఎల్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకుంటే ఫలితం ఉంటుందండి కాబట్టి ఈ మువ్వకుళ్ళు వైరస్ వచ్చే ప్రాంతాల్లో మాత్రం రకాల ఎంపిక అనేది ముఖ్యమైనది రకాల ఎంపిక చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం కొంతవరకు అయితే మొదటినే నివారణ చేసుకోవచ్చు అవునండి అయితే మరి ఈ పల్లీలో వచ్చే మరో తెగుళ్ళు కాండం కుళ్ళు వైరస్ తెగుళ్ళు మరి దీని లక్షణాలు ఎట్లుంటాయి మరి ఇది వచ్చినప్పుడు ఎట్లా నివారణ చేసుకోవాలా కాండం కుళ్ళు వైరస్ తెగుల్ని మనం మామూలుగా ఇంగ్లీష్లో పీనట్ స్టెమ్ నెక్రోసిస్ వైరస్ అని అంటాము ఇది టొబాకో స్ట్రీక్ వైరస్ అని ఇంకొక రకమైన వైరస్ ఉంటుందండి ఈ వైరస్ ద్వారా ఈ తెగులు అనేది వస్తుంది ఈ వైరస్ కూడా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు ఒక పొలం నుండి ఇంకో పొలంకు వ్యాప్తి చెందాలంటే ఖచ్చితంగా తామర పురుగులు ఉండి తీరాల్సిందే తామర పురుగుల ద్వారానే వాటి మౌత్ పార్ట్స్ ద్వారానే ఒక మొక్క నుండి ఇంకో ముక్కకు వ్యాప్తి చెందుతుంది ఒకవేళ ఈ తెగులు గింత మనకు పొలంలోకింత వచ్చినట్లయితే లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మామూలుగా లేత ఆకులపై కానీ ఈ నెలపై కానీ నల్లటి మచ్చలు ఏర్పడి మాడినటువంటి మచ్చలు ఏర్పడతా ఉంటాయి ఇవి తర్వాత తర్వాత ఏమవుతాయి అంటే ఆకుల తోడమేల మీద ఆ తర్వాత కాండం మీదకి వ్యాపించేసేసి నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఈ ఏగులు వచ్చినప్పుడు కూడా మనకి ఏదైతే మొవ్వ ఉంటుందో గ్రోయింగ్ పాయింట్ అది అనేది ఎండిపోతుంది చనిపోతుంది మొక్క ఒకవేళ లేత దశలో గింత ఈ వైరస్ గింత అటాక్ అయితే గింత లేత మొక్కలు పదిహేను రోజులు లోపల ఉన్న మొక్కలు గింత వ్యాపిస్తే గింత ఆ మొక్కలు చనిపోతాయి బట్ ఏదైతే పదిహేను నుండి ముప్పై రోజుల తర్వాత గింత ఈ వైరస్ గింత అటాక్ అయితే ముక్కలు గిరిసబారిపోయి చిన్నగా మారి వాటిపైన చిన్న చిన్న ఆకులతోటి చిన్న చిన్న పొదల్లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు మూల పొదల్లాగా ఎట్లయితే చిన్న ఆకులతోటి కనిపిస్తాయో అట్లా కనిపిస్తూ ఉంటాయి మనకు ముఖ్యంగా ఊడలు ఏదైతే గాయలు ఏర్పడడానికి భూమిలోకి వెళ్లే ఊడలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా నల్లటి మచ్చలు ఏర్పడి అవి నల్లగా మారి ఎండిపోతా ఉంటాయి ఇవన్నీ కాకుండా ఒకవేళ ముదురు మొక్కలు ఆశించినట్లయితే ఊడలు లోపలికి దిగి నీళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే కాయల పైన నల్లటి మచ్చలు ఏర్పడతాయి భూమి లోపల గింజలు గిడుసబారిపోయి సన్నగా చిన్నగా ముడుచుకొని ఉంటాయండి దీన్ని ఇట్లా నివారణ చేసుకోవాలి ఇది కూడా సేమ్ ముఖ్యంగా మనం క్లీన్ కల్టివేషన్ అని అంటాము అంటే పొలంలో గడ్డి ఉండకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ వైరస్ వచ్చే ఏదైతే వైరస్ పార్టికల్స్ ఉన్నాయో ఇవి వయారిభామ కానీ ఉత్తరేణి కానీ కుక్కముళ్ళు అని అంటాం మామూలుగా ఆ కుక్కముళ్ళు కానీ గడ్డి చామంతి కానీ ఇట్లాంటి మొక్కలకు సంబంధించిన పుప్పడిలో జీవించి ఉంటాయి ఈ పుప్పడి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి కానీ లేదా మన పంట పొలం మీద మొక్కలపైన వాళ్ళినప్పుడు మళ్ళీ ఈ వైరస్ మన మొక్కలకు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి క్లీన్ కల్టివేషన్ చేసుకోవాలి పొలం చుట్టూరా బార్డర్గా చుట్టూత మనం సజ్జ కానీ మొక్కజొన్న గాని కానీ లేదంటే జొన్న గాని పంటలు నాలుగు నుండి ఆరు వరుసలు వేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది అంతర పంటగా కూడా సెవెన్ ఇస్టు వన్ రేషియోలో కానీ పదకొండు ఇస్టు ఒకటి రేషియోలో కానీ సజ్జ లేదా మక్క లేదా జొన్న పంటలను సాగు చేసుకుంటే ఫలితం ఉంటుంది ఇది కాకుండా ఇదివరకు చెప్పినట్టు తామర పురుగుల కొరకు నీళ్ళు ఎట్టలు పెట్టుకుంటే కూడా కొద్ది వరకు ఉపయోగం ఉంటుంది ఇవన్నీ జయంగా విత్తన శుద్ధి కూడా దీంట్లో ప్రాముఖ్యత ఉందండి ఇది వరకు చెప్పినట్లే ఇమిడాక్లోపిడ్తో కానీ లేదంటే తెబు కొనజోల్ అట్లాంటి మ్యాంగోజబ్తో కానీ సీ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఇవన్నీ జయంగా కూడా మనకు ఒకవేళ ఈ త్రిప్స్ అటాక్ కానీ వైరస్ అటాక్ కానీ ఉన్నట్లయితే ఆయిల్ కానీ వేప కషాయం కానీ డైమిథోయేట్ పురుగు ముందు కానీ పిచ్చికారి చేసుకుంటే ఫలితం ఉంటుందండి చాలా మంచిదండి విశ్వామిత్ర గారు మరి ఈ పల్లీలో లేక వేరుశనగలో ప్రధానంగా వచ్చే ఈ రోగాలు ఈ కాండంకుళ్ళు తెగుళ్ళు ఉవ్వకుల తెగుళ్ళు లక్షణాలు వాటి నివారణ గురించి చాలా చక్కగా చెప్పిండు మన యవసారులు తమ పల్లి పంటలో ఈ రెండు తెగుళ్లను సమర్థవంతంగా నివారణ చేసుకొని ఈ పంటలో అధిక దిగుబడిని పొందాలని కోరుకుంటూ అందుకు మీరు చెప్పిన ఈ విషయాలు ఉపయోగపడాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి సబ్స్క్రైబ్ చేయండి